బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్షీట్లో పేర్కొన్నారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిపై అభియోగాలు నమోదు చేశారు. నటి హేమ సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్షీట్ దాఖలైంది. హేమ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్టు జతపరిచారు పోలీసులు. హేమ ఫ్రెండ్ వాసు పార్టీకి పిలిచినట్లు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో పాటు 9 మందిపై చార్జ్షీట్ దాఖలు చేశారు. వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబకర్తో పాటు నైజీరియన్పై అభియోగాలు నమోదు చేశారు. హేమ ఎండీఎం డ్రగ్ తీసుకున్నట్లు రిపోర్టులో తేలిందని చెప్పారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్షీట్లో పేర్కొన్నారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిపై అభియోగాలు నమోదు చేశారు. నటి హేమ సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్షీట్ దాఖలైంది. హేమ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్టు జతపరిచారు పోలీసులు. హేమ ఫ్రెండ్ వాసు పార్టీకి పిలిచినట్లు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో పాటు 9 మందిపై చార్జ్షీట్ దాఖలు చేశారు. వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబకర్తో పాటు నైజీరియన్పై అభియోగాలు నమోదు చేశారు. హేమ ఎండీఎం డ్రగ్ తీసుకున్నట్లు రిపోర్టులో తేలిందని చెప్పారు. డ్రగ్ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో హేమ మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది. నేను టెస్ట్లే లేవు, నా శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేవు, లేనప్పుడు మీరు నాకు పాజిటివ్ వచ్చిందని మీరు ఎలా ప్రచారం చేస్తారు అనే విషయాన్ని బాధతో, ఉక్రోశంతో కొంచెం గట్టిగా అడిగాను. దాన్ని కూడా ఏం చేస్తారో మీ అందరికి తెలుసు. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను, మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. నాకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి, నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు. ఓకే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతుంది. నా బాధ ఏంటంటే నేను టెస్ట్లే లేవు, నా శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేవు, లేనప్పుడు మీరు నాకు పాజిటివ్ వచ్చిందని మీరు ఎలా ప్రచారం చేస్తారు అనే విషయాన్ని బాధతో, ఉక్రోశంతో కొంచెం గట్టిగా అడిగాను. దాన్ని కూడా ఏం చేస్తారో మీ అందరికి తెలుసు. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను, మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. నాకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి, నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు. ఓకే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నా. హేమ మాట్లాడినటువంటి వీడియో చూసాం. తను అన్ని టెస్టులు చేయించుకున్నాను, అన్ని నెగిటివ్ వచ్చాయని చెప్తోంది. అలాగే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఎలా చూడాలి ఈ ఇష్యూని? రేవ్ పార్టీ అదేవిధంగా డ్రగ్ పార్టీలో కేసులో చార్జ్షీట్ ను దాఖలు చేశారు. మొత్తం 1086 పేజీలతో చార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించారు బెంగళూరు పోలీసులు. ముఖ్యంగా ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి నటి హేమ పేరును కూడా ప్రస్తావించారు. తను ఎండిఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా కూడా చార్జ్షీట్లో పేర్కొన్నారు. హేమ విషయంలో ముందు నుంచి ఒక హై డ్రామా కొనసాగుతోంది. బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో హేమ పట్టుబడ్డదనే విషయం తెలిసిన తర్వాత మీడియాలో కథనాలను చూసి హేమ తనకు తానుగా బయటకు వచ్చింది, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, కావాలంటే చూడండి అని ఒక వీడియో రిలీజ్ చేసింది. అయినా సరే బెంగళూరు పోలీసులు నిర్ధారించిన తర్వాత కూడా బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ అదేవిధంగా డ్రగ్ పార్టీలో హేమ ఉన్నట్లుగా మరోసారి ప్రూవ్ అవడంతో తను దాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఇంట్లోనే ఉంటూ చికెన్ వండుతూ నేను హైదరాబాద్లోని నా ఇంట్లోనే ఉన్నాను, కావాలంటే చూడండి, వేడివేడి చికెన్ వండాను అని చెప్పి మరొక వీడియోను కూడా రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత బెంగళూరు పోలీసులు హేమను అరెస్ట్ చేశారు. ఎందుకంటే హేమ నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్గా కూడా నిర్ధారం అవడంతో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆ టైంలో కొన్ని వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ కూడా వైరల్గా మారాయి, బెంగళూరు పోలీసులు హేమను తీసుకొని వెళ్ళడం. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు హేమ మళ్ళీ ప్రత్యక్షమైంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా మరొక వీడియోను రిలీజ్ చేసింది.
నా పైన తప్పుడు ప్రచారాలు అవాస్తవాలు బయటకు వస్తున్నాయి, నేను బెంగళూరు పోలీసులకు అసలు ఎలాంటి శాంపుల్స్ ఇవ్వలేదు, నేను డ్రగ్ పార్టీలో పాల్గొనలేదు అని చెప్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చార్జ్షీట్లో మొత్తంగా హేమ పేరును ప్రస్తావించారు. తన ఫ్రెండ్ అయినటువంటి బెంగళూరు వ్యాపారవేత్త వాసు బర్త్డే పార్టీకి సినీ నటి హేమ వెళ్ళినట్లుగా కూడా పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. వాసు అక్కడ ముఖ్యంగా బర్త్డే పార్టీని అరేంజ్ చేశాడు తన బర్త్డే సందర్భంగా, మొత్తం అటు వ్యాపార అదేవిధంగా సినీ రాజకీయ ప్రముఖులందరినీ కూడా ఇన్వైట్ చేశాడు. అందులో భాగంగానే తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు నటి హేమ కూడా ఆ రేవ్ పార్టీకి అటెండ్ అయింది. అక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు మొత్తం 88 మందిగా గుర్తించారు. ఆ 88 మందిలో కూడా నటి హేమ కూడా ఉంది. మొత్తం 156 మందికి పైగా రేవ్ పార్టీకి అటెండ్ అయితే వాళ్ళందరినీ ఆ రోజు బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని మొత్తం ర్యాండమ్ టెస్టులు కూడా చేశారు. వాళ్లకు డ్రగ్ డిటెక్షన్ టెస్టులు కూడా చేశారు. కొంతమంది అనుమానితులను కూడా అటు గంజాయి సేవించారా లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారా అని అనుమానం ఉండడంతో వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకొని వాళ్ళను టెస్ట్ చేయగా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసింది. అదేవిధంగా హేమ నుంచి కూడా శాంపుల్స్ తీసుకున్నటువంటి బెంగళూరు పోలీసులు టెస్ట్ చేయగా తను MDMA డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా టెస్ట్ రిపోర్ట్లో తెలిసింది. సో దీంతో మరొకసారి కూడా చార్జ్షీట్లో హేమ పేరు ప్రస్తావించడం కూడా ఇప్పుడు ఒక హైలైట్గా మారిపోయింది. ఎందుకంటే తను ముందు నుంచి అవాస్తవాలు చెప్తూ వస్తోంది. తను అవాస్తవాలు చెప్పడమే కాకుండా మీడియా తనపైన అవాండాలు వేస్తోంది, అవాస్తవాలు ప్రసారం చేస్తోంది అని చెప్పింది. కానీ చార్జ్షీట్లో తను డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం నటి హేమ హైదరాబాద్లోనే ఉంది. మరి బెంగళూరు పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్న తర్వాత మళ్ళీ హేమకు నోటీస్ ఏమైనా ఇస్తారా లేకపోతే అటు డ్రగ్స్ కన్జ్యూమర్స్ పైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నటువంటి తరుణంలో హేమను మరోసారి విచారణ నిమిత్తం పిలుస్తారా లేకపోతే తనపైన NDPA యాక్ట్ కింద కేసులు నమోదు చేసి తను ఏమైనా రిమాండ్కు తరలించే అవకాశం ఉందా అనేది చూడాలి. మరోవైపు 88 మందిలో కొంతమంది బెంగళూరుకు చెందినటువంటి వ్యాపారవేత్తలతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చార్జ్షీట్లో ప్రస్తావించినటువంటి అంశాలు చూస్తే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి రణధీర్ ఒక నైజీరియన్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రణధీరే ఆ వాసు జరిపినటువంటి బర్త్డే పార్టీకి డ్రగ్స్ తీసుకొని వచ్చాడు. ఈ రణధీర్ బాబు ఒక నైజీరియన్ను కాంటాక్ట్ అయ్యి ఆ నైజీరియన్ ద్వారా డ్రగ్స్ తీసుకొని వచ్చినట్లుగా తెలిసింది. మొత్తం చార్జ్షీట్లో 9 మంది పైన అభియోగాలు మోపారు. అటు బర్త్డే పార్టీ అరేంజ్ చేసినటువంటి వాసుతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసినటువంటి చిత్తూరుకు చెందిన రణధీర్ బాబు, అదేవిధంగా అరుణ్ కుమార్, మరోవైపు అబూబకర్ అనే వ్యక్తి మొత్తంగా 9 మంది పైన కూడా అభియోగాలు మోపుతూ చార్జ్షీట్లో పేర్కొన్నారు. మొత్తం 1086 పేజెస్తో ఉన్నటువంటి చార్జ్షీట్ను బెంగళూరు పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది, అక్కడికి ఎవరెవరు డ్రగ్స్ తీసుకొని వచ్చారు లేకపోతే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, గంజాయి సప్లై చేసినటువంటి పెడ్లర్స్ ఎవరు, డ్రగ్స్ సప్లై చేసినటువంటి పెడ్లర్స్లో నైజీరియన్స్ కాకుండా లోకల్ బెంగళూరుకు సంబంధించినటువంటి పెడ్లర్లు ఎవరు ఉన్నారు అనే క్లియర్ అంశాలను అన్నింటినీ కూడా చార్జ్షీట్లో పేర్కొన్నారు. స్వాతి రవి, ఒకటి చెప్పండి, అంటే ఇది హేమ పూర్తిగా పర్సనల్ ఇష్యూగా చూడాలా, దీని మీద మా ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికే రెస్పాండ్ అయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసిందో అవాస్తవాలు అని హేమ చెప్పిన తర్వాత మా కొంచెం సందిగ్ధంలో పడిపోయింది. ఎందుకంటే రేవ్ పార్టీ జరిగింది బెంగళూరులో, హేమ తను మాత్రం హైదరాబాద్లో ఉంటున్నానని చెప్పి తను ఒక వీడియో రిలీజ్ చేసింది. సో అప్పటి వరకు జరిగింది ఏంటో తెలియలేదు. ఎప్పుడైతే బెంగళూరు పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయో, బెంగళూరు పోలీసులు అదుపులో హేమ ఉన్నప్పుడు మా గుర్తించిందో మా వేటు వేసింది, తాత్కాలిక సస్పెన్షన్ విధిస్తూ కూడా తనను ఒక రిలీజ్ కూడా విడుదల చేసింది. మా కొన్ని రోజుల క్రితమే, దాదాపు ఒక 10-15 రోజుల క్రితమే మా మరొక రిలీజ్ విడుదల చేసింది. ఎందుకంటే హేమ నాకు ఎలాంటి అభియోగాలు లేవు, అసలు నేను శాంపుల్సే ఇవ్వలేదు అని చెప్పినటువంటి వీడియో కూడా మనం చూసాం. ఆ టైంలో మా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది, నటి హేమ పైన ఇచ్చినటువంటి సస్పెన్షన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా కూడా పేర్కొంది. ప్రస్తుతానికి హేమ పైన ఎలాంటి సస్పెన్షన్ అయితే లేదు. కానీ తాజాగా చార్జ్షీట్లో మరోసారి హేమ పేరు ప్రస్తావనకు రావడం, MDMA డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా చార్జ్షీట్లో పేర్కొనడంతో మా తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే అప్పుడు కేవలం పోలీసులు అదుపులో ఉండగానే మా సీరియస్ యాక్షన్ తీసుకొని సస్పెన్షన్ విధించింది. ఇప్పుడు ఏకంగా చార్జ్షీట్లోనే హేమ పేరు వచ్చింది కాబట్టి మా మరోసారి రియాక్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. స్వామి రవి, అలాగే ఈ బెంగళూరు ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు ఒక గందరగోళ సిచ్యువేషన్ని హేమ క్రియేట్ చేసిన పరిస్థితులు, ఆమె హైదరాబాద్లో ఉన్నానని, తన ఫ్రెండ్ ఫామ్ హౌస్లో ఉన్నానని ఇట్లా రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం, ఇప్పుడు ఈ చార్జ్షీట్ దాఖలైన తర్వాత మళ్ళీ తను ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఈ విషయం పైన బెంగళూరు పోలీసులు కూడా గతంలోనే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒకవైపు బెంగళూరు పోలీసులు అదుపులో ఉన్నటువంటి నటి హేమ అక్కడ అందరినీ అదుపులోకి తీసుకొని బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తున్నటువంటి టైంలోనే తను పక్కకు వచ్చి ఒక గార్డెన్లో నిల్చొని ఒక వీడియోను తెలుగు మీడియాకు రిలీజ్ చేసింది. తను హైదరాబాద్లోనే ఉన్నాను, నా ఫామ్ హౌస్లోనే ఉన్నాను, కావాలంటే చూడండి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది. అది ఎంటైర్ సోషల్ మీడియాతో పాటు న్యూస్లో కూడా వైరల్గా మారిపోయింది.
ఆ తర్వాత నెక్స్ట్ డేనే మరొక వీడియో రిలీజ్ చేసింది, తను ఇంట్లోనే ఉన్నాను, చికెన్ కుక్ చేస్తున్నాను, కావాలంటే చూడండి అని. ఈ రెండు వీడియోలను కూడా సుమోటోగా స్వీకరించారు బెంగళూరు పోలీసులు. అటు డ్రగ్స్ తీసుకున్నటువంటి కేసుతో పాటు ఎన్డీపీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది, విచారణను కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది అని బెంగళూరు పోలీసులు మరొక కేసు కూడా హేమ పైన నమోదు చేశారు. మరి ఇప్పుడు తాజాగా ఇప్పుడు చార్జ్షీట్లో కూడా వచ్చింది కాబట్టి నటి హేమ కొన్ని రోజుల క్రితమే, చార్జ్షీట్ రావడానికి ఒక 10 రోజుల క్రితమే నటి హేమ మరొక వీడియో రిలీజ్ చేసింది. అందులో కూడా చెప్తోంది పూర్తిగా అవాస్తవాలు, నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, నా నుంచి ఎవరు బ్లడ్ శాంపుల్స్ కానీ ఎలాంటి శాంపుల్స్ సేకరించలేదు, అన్ని అవాస్తవాలు అని చెప్తోంది. కానీ ఇప్పుడు బెంగళూరు పోలీసులు సేకరించినటువంటి బ్లడ్ శాంపుల్స్ ఆధారంగానే నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. సో మరోసారి బెంగళూరు పోలీసులు ఈ విషయంతో పాటు అంటే అటు డ్రగ్స్ తీసుకున్న ఎన్డీపీఏ యాక్ట్ కింద కేసుతో పాటు పోలీసులను అదేవిధంగా విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది అనే దానిపైన కేసు నమోదు చేస్తారనేది కూడా చూడాలి. సో